దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృతవాక్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే విషయం జీవితంలో ప్రప్రథముగా నేను చేయవలసింది ఏమిటి. జీవితంలో అతి ముఖ్యంగా నేను చేయవలసింది ఏమిటి? ఎప్పుడైనా ఈ యొక్క ప్రశ్న మీరు విన్నారా? మీరు ఏం చేస్తున్నారు? జీవితంలో ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్న వేసినప్పుడు రకరకమైనటువంటి జవాబు వస్తాయి. నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక ప్రొఫెసరు, నేను ఒక ఫాదరు, నేను ఒక సిస్టరు, ప్రేయర్ గ్రూప్ లీడరు, నేను ఒక వాలంటరీ వర్కరు, నేను ఒక సోషల్ వర్కర్ అని రకరకాలుగా బదులు చెప్పవచ్చు. నా ఇంటికి నేనే యజమానుడు, ఒక తండ్రిగా ఉన్నాను, నా ఇంటికి ఒక తల్లిగా ఉన్నాను అని ఈ విధంగా రకరకాలుగా మనం బదులు చెప్పవచ్చు. అవి అన్నీ కూడా నిజమే. కానీ అతి ముఖ్యమైనటువంటి ఒక కార్యం మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఏమిటంటే ఒక సేవకుడుగా ఉండటం. ఒక సేవకుడుగా ఉండటం. ఈ బదులు వింటే కొంతమందికి నిరుత్సాహం కలగవచ్చు, కొంతమందికి కోపం రావచ్చు. నేను చేస్తున్నది ఇప్పుడు బాగలేదా, సేవకుడుగా ఎందుకు ఉండాలి అని మీరు అడగవచ్చు. కానీ మీరు ఏ పని చేసినా సరే, ఏ ఉద్దేశంతో అది చేస్తున్నారు, డబ్బు కోసమా, పేరు కోసమా, ప్రఖ్యాతి కోసమా, ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం? సేవాభావముతో మనం చేసినప్పుడు మనం ఒక సేవకుడుగా మారిపోతాం. నువ్వు డాక్టర్గా ఉండవచ్చు, ఒక టీచర్గా ఉండవచ్చు, ఒక ఇంటికి తండ్రిగా తల్లిగా ఉండవచ్చు, కానీ ఏ పని చేసినా సరే మనసులో అవతల మనిషికి నేను సేవ చేస్తున్నాను, అవతల మనిషికి నేను నా యొక్క తెలివితేట, నాలో ఉన్నటువంటి నైపుణ్యములు, నా అనుభవములు అన్నిటినీ కూడా నేను వినియోగించుకుంటే అవతల మనిషి బాగుపడతాడు. డబ్బు కోసం కాదు, పేరు ప్రఖ్యాత కోసం కాదు, సేవ చెయ్యాలనే మనస్తత్వం. ఇటువంటి మనస్తత్వం ఉంటే మన జీవితంలో మనము ఎన్నో విషయాల్ని సాధించవచ్చు. అందుకే నేను అడిగాను, జీవితంలో మీరు ఏమి ఎటువంటి పని చేయాలి? అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఒక సేవకుడుగా, ఇతరులకు సహాయం చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీరు మీ కుటుంబానికి ఏం చేస్తున్నారు? వైవాహ జీవితంలో మీరు మీ యొక్క భార్య కానీ భర్త కానీ ఏమి చేస్తున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ ఎటువంటి మనస్తత్వంతో చేస్తున్నారు? వీటన్నిటిలో కూడా ఈ సేవాభావం అనేది ఉంటే సమస్యలు వచ్చినా కూడా మనం దాన్ని ఎదుర్కోగలము. భార్యాభర్తలు ఉన్నారనుకో, ఈగో ప్రాబ్లం వస్తుందండి, నువ్వా నేనా అనేటువంటి. ఇలా ఈగో ప్రాబ్లం వస్తే సేవాభావం అనేది అక్కడ ఉండదు. ఇంటిలో తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా నేనే ముఖ్యం అని చెప్పి అనుకుంటే అక్కడ శాంతి సమాధానం ఉండదు. సేవాభావం ఉంటే
నేను నా భర్తకు నా బిడ్డలకు చేస్తున్నది అన్నీ కూడా ప్రేమతో చేస్తున్నా అని చెప్పి ఆ ఇంటి యజమానురాలు ఏం చేసినా సరే అది సేవాభావంతో చేస్తే దానికి ఫలితం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇంట్లో ఏదైనా చేసినప్పుడు మా అమ్మకు సహాయం చేస్తున్నాను, మా నాన్నకు సహాయం చేస్తున్నాను అనే సేవాభావంతో మనం చేసినట్లయితే అక్కడ శాంతి అనేది ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఒక డాక్టర్గా నువ్వు పేషెంట్ దగ్గరికి పోయి చేసినప్పుడు, ఒక నర్సుగా పనిచేసినప్పుడు ఈ సేవాభావాన్ని మనస్తత్వమును మనం వదిలిపెట్టకూడదు. ఒక గురువుగా ఒక కన్యాస్త్రిగా ప్రజలకు పనిచేసినప్పుడు ఈ సేవాభావం అనేది చాలా ముఖ్యం. ఈ సేవాభావం ఉంటే మనం చేసిన పనిని దేవుడు ఆశీర్వదిస్తారు, దానికి నూరంతులుగా ఫలమును కూడా ఇస్తాడు. అందుకే నేను అడిగినాను అసలైనటువంటి పని ఏమిటి, నీ లోకంలో చేయవలసిన పని. ఒక సర్వెంట్గా ఒక పని మనిషిగా నేను ఉన్నాను, నా వలన ఇతరులు బాగుపడతారు అనేటువంటి మనస్తత్వంతో మనం జీవించవచ్చు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఈ పని మనిషి యొక్క లక్షణం ఏమిటి చాలా బాగా చెప్తున్నారు. చూడండి లూకా రాసిన సువిశేషం 17వ అధ్యాయంలో సేవకుని కర్తవ్యము అనే విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనం చెయ్యమని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో నాకు భోజనము సిద్ధపరపము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుము, వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మొదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడా నేను. ఇది ఒక సేవకుని యొక్క కర్తవ్యమని ప్రభు మనకు చెప్తున్నాడు. ఇటువంటి మనస్తత్వం ఉంటే సమాజం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, మన జీవితం బాగుపడుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, సేవాభావం అది తక్కువ అనుకుంటారన్నమాట. నేను ఎందుకు చేయాలి, నేను గొప్ప స్థితిలో ఉన్నాను, నాకు పని చేయటానికి పని మనుషులు కావాలి, కానీ నేనెందుకు ఇతరులకు సేవ చేయాలనే మనస్తత్వం ఉంటే మన జీవితంలో అర్థం అనేది ఉండదు. నీవెంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఇతరులకు ఏదో ఒక విధంగా నేను సేవ చేస్తున్నాను, దాంట్లోనే నేను సంతృప్తి పొందుతున్నానని చెప్పి అటువంటి భావముతో నువ్వు ఏం చేసినా సరే, ఒక టీచర్గా స్కూల్లో పనిచేసినా, ఒక డాక్టర్గా హాస్పిటల్లో పనిచేసినా, లేకపోతే ఒక సోషల్ వర్కర్గా పనిచేసినా, ఎక్కడ చేసినా సరే, ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు నేను సేవ చేయాలనే మనస్తత్వంతో చేస్తే అక్కడ నీ జీవితమునకు విలువ ఉంది, నువ్వు చేస్తున్నటువంటి పనికి కూడా ఫలితాలు ఉన్నాయి. కావున జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే నేను ఏమి పొందుతున్నాను, నాకేమి లాభం వస్తుంది, అందరూ నా కొరకే ఉండాలి, అందరూ నాకే సేవ చేయాలనే ఉద్దేశం కాకుండా నేను ఏం చేయగలను, ఇతరులకు నేను నా వలన ఏమి ప్రయోజనమని మనస్తత్వముతో మనం జీవిస్తున్నట్లయితే జీవితం యొక్క అర్థం అంటే ఏమిటి తెలుసు, జీవితం యొక్క విలువ అంటే ఏమిటి తెలుసు, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఒక మనిషిగా ఎందుకు నన్ను ఇక్కడ ఈ లోకంలో పుట్టించాడు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క ప్రశ్నలకు మనం సమాధానం చూడాలంటే యేసుప్రభు యొక్క జీవితం మనం చూసుకోవచ్చు. ఆయన చెప్పాడు నేను సేవ చేయటానికి వచ్చానే కానీ సేవను పొందటానికి రాలేదని చెప్పి తన జీవితమంతా ఇతరులకు సేవ చేయటంలోనే గడిపాడు. అదే మనకు సుమాతృకగా ఉన్నది, ఆ యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు సుమాతృకగా ఉన్నది. కనుక మన ఏ మతమునకు చెందిన వారమైనా సరే, ఏ కులమునకు చెందిన వారమైనా సరే, మన మానవులు మన పొరుగు వారు అందరూ కూడా మన సహోదరి సహోదరులు, ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఒకరి యొక్క మేలు కొరకు మనము
పని చేసినట్లయితే, ఎక్కడ పని చేసినా, ఏ ఆఫీసులో పని చేసినా, లేకపోతే సామాన్య బిజినెస్ చేసినా, ఈ సేవాభావం అనేది ఎల్లప్పుడూ మనసులో ఉంటే రోజు పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత నీలో ఒక రకమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈరోజు నేను వెళ్ళాను, ఏదో పని చేశాను, నా పని వలన ఎంతోమంది లాభం పొందారు, లబ్ధి పొందారు, కాబట్టి నాకు సంతృప్తిగా ఉందని చెప్పవచ్చు. కనుక జీవితంలో అత్యవసరమైనటువంటి ఒక పని ఏంటంటే సేవాభావం. ఇటువంటి విషయాన్ని, ఇంకా కొన్ని విషయాల్ని ఈ అంశం గురించి ఒక చిన్న విరామం తర్వాత మనం తెలుసుకుంటాం. దివ్యవాణి ప్రేక్షకులకు స్వాగతం. జీవితంలో మనమందరం కూడా ఏమి చెయ్యాలి అనే అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా సేవాభావముతో జీవించాలనేది అతి ముఖ్యమని మనం తెలుసుకున్నాం. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆ దేశంలో సివిల్ వార్ జరుగుతుంది. ఆ యుద్ధంలో చాలామంది గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు సైనికులు. ఒకసారి అబ్రహాం లింకన్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్స్ ఆ హాస్పిటల్లో పడి ఉన్నటువంటి గాయపడినటువంటి ఆ సైనికుల్ని చూపిస్తున్నారు. ఒక సైనికుడు మరణావస్థలో ఉన్నాడు. డాక్టర్స్ చెప్పారు ఈయన బ్రతకండి, ఇంకా కొంచెంసేపట్లో చనిపోతాడని. అబ్రహాం లింకన్ ఆ సోల్జర్ పక్కన వెళ్ళి కూర్చొని ఆయన దగ్గర చిన్నగా ఈ విధంగా అడిగాడు, అయ్యా నేను నీకు ఏదైనా చెయ్యాలని ఆశిస్తున్నావా అని అడిగాడు. ఆ సేవకుడు మరణావస్థలో ఉన్నవాడికి ఈ వ్యక్తి ఎవరిని కూడా తెలియట్లేదు, కానీ ఆయన అడిగాడు కాబట్టి ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ సైనికుడు ఇతను చెప్పాడు, అవునండి ఒక సహాయం చెయ్యాలి, ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మకు ఒక ఉత్తరం రాయాలి, ఉత్తరం రాసే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి నా తరఫున మా అమ్మకు ఒక ఉత్తరం రాయండి అని చెప్పాడు. వెంటనే అబ్రహాం లింకన్ ఒక పేపర్ పెన్ తీసుకొని చెప్పయ్యా అన్నాడు. ఆయన చెప్పిన వాక్యం అన్నింటినీ కూడా ఈ లెటర్లో రాశాడు. చనిపోయే ముందు తన తల్లికి ఈ కుమారుడు రాస్తున్నటువంటి ఒక ఉత్తరం, ఆ ఉత్తరాన్ని అబ్రహాం లింకన్ రాస్తున్నాడు. రాసిన తర్వాత సంతకం పెట్టాలి కదా, ఇతడు సంతకం పెట్టే పరిస్థితి లేడు కాబట్టి ఆ సంతకం పెట్టేటువంటి ఆ స్థలంలో అబ్రహాం లింకన్ ఏం రాశాడు తెలుసా, మీ కుమారుడు కోసం ఈ ఉత్తరం రాసినది యుఎస్ఏ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అని రాసి అతనికి చూపించాడు. అది చూడగానే ఆ సైనికుడు ఆశ్చర్యపోయి అతని చేతులు పట్టుకొని మీరు మా దేశపు ప్రెసిడెంట్ గారా అని అడిగాడు. అబ్రహాం లింకన్ అవునన్నాడు. ఆయన చేతులను పట్టుకొని కృతజ్ఞతాభావముతో ఇంత గొప్ప వ్యక్తి నా దగ్గర వచ్చి కూర్చొని ఈ యొక్క సహాయం చేశారని చెప్పి అలా ఆయన చేతులను పట్టుకొని ఆ విధంగా ఆయన చనిపోయాడు. ఒక దేశపు నాయకుడు, ఒక సామాన్య ఒక సైనికునికి ఆఖరి సమయంలో ఆయన చేసినది ఏంటి, ఒక చిన్న సేవ. ఈ సేవాభావం ఇది ఉంటే సమాజం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మొన్ననే మన దేశంలో కేరళ ప్రాంతంలో వానము వరదులని జల ప్రళయమని జరిగినవి అన్నిటినీ కూడా మనం టీవీలో చూసాం, పేపర్లో చదివాం. వేలాది వేల మంది అన్నిటినీ పోగొట్టుకొని ఆ రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు. ఇంత అంతా కాదు, ఎంతోమంది చనిపోయారు కూడా, మొత్తం నాశనమైంది.
ఆ సందర్భంలో చూడండి, ఎవరు అడగకుండానే ఎంతోమంది ముందుకు వచ్చారు, సహాయం చేయడానికి వచ్చారు, ప్రాణ అవస్థలో ఉన్నటువంటి వారిని కాపాడారు. కేవలం మన ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ వాళ్ళు మాత్రం కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతివకులు మరియు ముఖ్యంగా ఫిషర్మెన్ ముందుకు వచ్చి ఎంతోమందిని కాపాడారు. ఎంతోమందిని ఆ పరిస్థితి నుంచి రక్షించి వారికి సహాయం చేశారు. ఇంత నష్టం జరిగిన ఈ జల ప్రళయం ద్వారా, ఈ వానలు వరదల వలన ఎంతోమంది చనిపోయినప్పటికీ, ఎంతో నష్టమైనప్పటికీ, దీంట్లో కూడా మనం చూస్తున్న గొప్ప విషయం ఏంటంటే ఎంతోమంది ముందుకు వచ్చి సేవ చేశారు. ఇతరుల్ని కాపాడటానికి తన జీవితాన్ని లెక్కబెట్టకుండా ముందుకు వచ్చి పనిచేశారు, రాత్రింపగళ్ళు పనిచేశారు. ఇది నేను చెప్పేది. జీవితంలో మన జీవితానికి అర్థం ఏమిటంటే ఇతరులకు మనం సహాయం చేయాలనేటువంటి సేవాభావం ఉంటే మన యొక్క దేశం బాగుపడుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, మన జీవితం కూడా బాగుపడుతుంది. అందువలన ఈ వరదలు వచ్చిన తర్వాత చాలా కష్టమైన విషయం, చాలా దుఃఖకరమైన విషయం. ఎంతోమంది సహాయం పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఒక ఆయన చెప్పాడనమాట, మాకు ఇప్పుడు పునర్నిర్మాణం చేయాలంటే మాకు డబ్బు కంటే, ఈ వస్తువుల కంటే ఎలక్ట్రిక్ పని చేసేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, టాపి మేస్త్రులు అలాంటి వాళ్ళు వస్తే మా గృహాలని మళ్ళా మీరు పునర్నిర్మాణం చేయవచ్చు, అటువంటి వాళ్ళు ముందుకు రాండి అని చెప్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమందిని పంపించారు, ఇంకా ఇతర ప్రాంతం నుంచి కొంతమందిని పంపించారు. ఎంతోమంది వాలంటీర్గా వెళ్ళారు. వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలి, మరలా వారి జీవితాన్ని పునరుద్ధరింప చేయాలనే ఉద్దేశంతో వెళుతున్నారు. అందువలన నాకు లాభం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కాదు, బాధలో ఉన్నటువంటి అవతల మనిషి. ఇక్కడ చూడండి, ఇక్కడ భాష అనే తేడా లేదు, కులం అనే తేడం లేదు, మతం అనే తేడా లేదు, ఎటువంటి లేకుండా మానవత్వం ఒకటే. ఈ మానవత్వంతోనే నా తోటి సహోదరుడు బాధలు ఉన్నప్పుడు అతనికి పోయి సహాయం చేయటం అనేది సేవాభావం. ఎంతోమంది తమ జీవితాన్ని త్యాగం చేసి ఇతరులకు సేవ చేస్తున్నారు. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదులకు పోయి ఓదార్పు చెప్పటం ప్రిజన్ మినిస్ట్రీ అంటారు. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి పెద్దలు, వారికి పుట్టినటువంటి ఆ బిడ్డల్ని తీసుకొచ్చి వారికి ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఏర్పాటు చేసి వారిని కాచి కాపాడటం, ఎయిడ్స్ పేషెంట్స్, ఎయిడ్స్ చిల్డ్రన్. ఆ తర్వాత భార్యాభర్తలు ఇంట్లో పోట్లాడుకొని వెలివేయబడినటువంటి స్త్రీలను ఆదుకొని వారి కోసం కొన్ని ప్లేసెస్ ఏర్పాటు చేసి వారికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా త్రాగుబోతుకు గురి అయిన వాళ్ళు మరలా వారిని బాగు చేసి వారి జీవితాన్ని బాగు చేయడానికి సేవ చేసేటటువంటి సంస్థలు ఉన్నాయి. మొన్న కేరళలో జరిగినటువంటి ఈ జల ప్రళయం వలన ఎంతోమంది బాధపడుతున్నారు. తమిళనాడులో ఒక అమ్మాయి, ఒక పేదరికం ఉన్నటువంటి ఒక అమ్మాయి 9th standard చదువుతుంది. ఆ పిల్ల ఏం చేసిందంటే ఒక మంచి సైకిల్ కొనుక్కోవాలి అని చెప్పి డబ్బును పొదుపు చేస్తుంది. తనకు వచ్చినటువంటి డబ్బు రూపాయి 5 రూపాయలు చెప్పి పొదుపు చేసి ఒక సైకిల్ కొనుక్కోవాలని చెప్పి ఉద్దేశంతో. ఎప్పుడైతే కేరళ వాళ్ళు ఈ బాధలు ఉన్నారని తెలిసినప్పుడు తాను పొదుపు చేసినటువంటి ఆ డబ్బు మొత్తం చూసింది, 9000 రూపాయలు. వెంటనే ఆ పిల్ల ఏం చేసిందంటే దీనిని కేరళకు పంపిస్తానని చెప్పి ఆ పిల్ల ఇచ్చిందన్నమాట. ఈ విషయం పేపర్లో వచ్చింది. పేపర్లో రాగానే ఆ సైకిల్ కంపెనీ వాడు చూశాడు, అమ్మో ఒక చిన్న పిల్ల తనకు కావాలని బోగు చేసిన డబ్బును ఇప్పుడు నిస్సహాయంలో ఉన్న వారి కోసం ఇచ్చింది కాబట్టి ఆ సైకిల్ కంపెనీ వారు ఏం చేశారు తెలుసా, ఆ పిల్లకు కొత్త సైకిల్ ఒకటి బహుమానం చేశారు. అమ్మా నీ సేవాభావం, నీ త్యాగ మనసును చూశాము, అందువలన దాన్ని మెచ్చుకొని మీకు ఇది ఇస్తున్నాం చెప్పారు.
అంటే నాకు ఏ లాభం వస్తుందనే ఉద్దేశంతో కాదు, ఆ పిల్ల యొక్క మనస్తత్వం తన వలన ఇతరులు బాగుపడాలనే ఉద్దేశం. అందువలన భూకంపము, వానలు, వరదలు ఇవి వచ్చినప్పుడే మనం సేవ చేస్తామనే ఉద్దేశం కాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులు అయినా సరే నేను సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే, సేవ చేయాలనే మనస్తత్వం ఉంటే మనం చేయవచ్చు. మనసు బాగుంటే అన్నీ బాగుపడతాయి. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం స్వలాభం కోసం కాదు, స్వార్థం కోసం కాదు. నేను ఇతరులకు ఏ విధంగా సేవ చేయగలను, నా వలన ఇతరులు ఏ విధంగా బాగుపడతారు అనేటువంటి ఉద్దేశం ఉంటే మనం ఏ పని చేసినా సరే ఆ పనికి ఫలితం ఉంటుందని నా భావన. కావున ప్రియులారా, మన ఏ మతమునకు చెందిన వారమైనా సరే, ఏ కులమునకు చెందిన వారమైనా సరే, ఏ ప్రాంతమునకు ఏ భాషకు చెందిన వారమైనా సరే, అది ముఖ్యం కాదు. మానవత్వం అన్నిటికంటే చాలా గొప్పది. మానవత్వం, ఈ మానవత్వంతోనే తోటి మనిషిని నా సహోదరుడనే భావంతో చూసి అతడు అవసరములు ఉన్నప్పుడు అతనికి సహాయం చేసినప్పుడు అది గొప్ప సేవగా మారుతుంది. కావున ఇటువంటి మనస్తత్వంతో మన భారతీయులు ఇంకా ఉంటున్నారు. మానవత్వం చనిపోలేదు. భారతదేశంలో మానవత్వం చనిపోలేదు. మానవత్వం ఉన్నది. అది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సమయంలో అది బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా సేవాభావముతో జీవిస్తే నీ జీవితం బాగుపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయే ముందు తన శిష్యుల యొక్క పాదములను కడిగాడు. ఆ రోజుల్లో పాదములు కడిగేది పని మనుషులే. ఆ శిష్యులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, మా పాదములు ఎందుకు మా గురువు కడుగుతున్నాడని చెప్పి. అప్పుడు ప్రభు అన్నారన్నమాట, మీ గురువు మీ బోధకుడైన నేను మీ పాదములు కడిగినానంటే మీరు కూడా ఒకరికొకరు పాదములను కడగాలి. అంటే ఏమిటి అర్థం? మీరు ఒకరికొకరు సేవ చేసుకుని ఉండాలి. ఈ సేవాభావముతోనే మీరు జీవించాలని ప్రభు బోధించాడు. కనుక ఈ సేవ మనస్తత్వమును మనం పొంది మన వలన ఇతరులు బాగుపడేటట్టు మనం ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు అమృతవాక్ కార్యక్రమంలో మనం తెలుసుకున్న విషయాన్ని మనసులో పెట్టుకొని దీనికోసం కృషి చేస్తాం. మిగతా విషయాల్ని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.